नमस्ते, वेलकम टू माइंड मीडिया राजकीय चदरंग लाइव शो की स्वागत. मुनगोडु इप्पुडु एटु चूसिना अंत गुरिंचे चर्च नडुस्तुंदि. तेलंगाणा मोत्तं मुनगोडु वैपु चूस्तुंदि. उप एन्निककु समयं दग्गर पडिंदि. అక్కడ ప్రధాన పార్టీలు మూడు కూడా బీజేపీ టిఆర్ఎస్ అధికార పార్టీ టిఆర్ఎస్ సహా కాంగ్రెస్ బీజేపీ అక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ నారీ శక్తి ఉంది. మూడు పార్టీల నుంచి ముగ్గురు ప్రతినిధులు ఉన్నారు మైండ్ మీడియాతో. ఇవాళ కాంగ్రెస్ నుంచి సుజాత గారు ఉన్నారు, టిఆర్ఎస్ నుంచి పావని ఉన్నారు, బీజేపీ నుంచి నివేదిత గారు ఉన్నారు. ముగ్గురికి నమస్తే. నమస్తే అండి. నమస్తే నివేదిత గారు, మీరు కనబడితే బాగుంటుంది. నమస్తే. కనబడాలా? సుజాత గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఎట్లా ఉంది మునుగోడు? ఇందాక కూడా ఒక న్యూస్, పాల్వాయి స్రవంతి, మీ అభ్యర్థి స్రవంతి మీద దాడి జరిగింది, బీజేపీ కార్యకర్తలు కాన్వాయ్ మీద దాడి చేస్తున్నారని తను ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. ఏం జరిగింది అసలు? ఇవాళ ఎట్లా జరుగుతుంది మునుగోడులో మీ మునుగోడులో ఈరోజు ఈరోజు కాదు, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసేసి అభివృద్ధి అనే పేరు మీద అబద్ధాలు చెప్పి 23,000 కోట్ల కాంట్రాక్ట్ కోసమే పార్టీ మారి నియోజకవర్గం అభివృద్ధి, కుటుంబ పాలన అంతము, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీతో అని సడన్ గా వాయిస్ చేంజ్ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి, అంతర్గతంగా 3 సంవత్సరాల నుంచి బీజేపీకే ఫేవర్ గా స్టేట్మెంట్ ఇస్తున్నానని మొన్న ఈ మధ్య కాలంలో ఒక మీడియాలో బయటపడ్డటువంటి రాజగోపాల్ రెడ్డి గారి మాటలైనా సరే ఆయన ఈరోజు చేతల్లో కూడా పూర్తిగా చంద్రముఖిగా రోజు రోజుకి మారిపోతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అభివృద్ధి అంటే అధికార పార్టీలోకి 12 మంది ఎమ్మెల్యేలు పోయారు, అదే విధంగా పోతే మేము కూడా నువ్వుల నీళ్ళు ఇడిచేసి వాళ్ళకి సరే 12 పోయినాయి ఇంకోటి 13వది అయిపోతుండే అని నువ్వులు నీళ్ళు వదులుకుంటుంటిమి. కానీ అర్ధాంతరం కూడా కాదు, చివరి ఘట్టంలో ఉన్నటువంటి సమయంలో నివేదిత గారు మీరు మీట్ లో పెట్టుకోరా, మీరు మాట్లాడినప్పుడు సుజాత గారు మాట్లాడుతున్నారు. ఎస్, అయితే ఒకవేళ అర్ధాంతరంగా అయినా కూడా గత సంవత్సరం క్రితము హుజురాబాద్ లో జరిగినటువంటి ఎన్నిక సమయంలో కూడా అభివృద్ధి కావాలంటే అక్కడ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేసీఆర్ తో పాటు పోటీ పడ్డటువంటి ఈటెల రాజేందర్, తను కూడా అక్కడ అభిమానం ఉండొచ్చు కానీ ఆయన కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఎన్నికకు వెళ్ళాడు. అదో ఘట్టము, అది వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి హోరావోరి పోరు, అక్కడ ఆయనను సస్పెండ్ చేయడం అనే ఒక మాట తీసుకొని రావడము, ఆత్మగౌరవం అనే ఈయన మాట సెంటిమెంట్ తీసుకొని పోవడం, ఆ సెంటిమెంట్ ఆత్మగౌరవ మాట అనేది వర్కౌట్ అయ్యి గత 20 ఏళ్ల నుంచి అక్కడ 20 ఏళ్ళు అంతకు ముందు ఎక్కువగానే ఈటల రాజేందర్ అక్కడ ప్రజల మధ్యలో ఉండి ఒకే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఇక్కడే మాయరోగం వచ్చింది రాజగోపాల్ రెడ్డికి. చివరి ఎన్నికల సమయం దగ్గర పడ్డప్పుడు ఇంకో మహా అయితే ముందస్తుగా పోతే 6 నెలలు సమయానికి పోతే ఇంకో ఏడాది, వచ్చే సంవత్సరం డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయి. కానీ ఒక్క సంవత్సరంలో అసలు అవసరం లేని ఎన్నిక తీసుకొని వచ్చి కాంగ్రెస్ కి అసలే అవసరం లేనటువంటి ఎన్నిక ఇది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుకోలేదు, కాంగ్రెస్ పార్టీ ఆయన తిట్టి తరమేయలేదు, మెడలు బట్టి దొబ్బేయలేదు, ఆయన తప్పు చేసినా కూడా ఆయన శిక్షలు వేసి సస్పెండ్ చేయలేదు. తన బిడ్డను ఎట్లా కాపాడుకుంటామో ఆ విధంగా రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా కూడా కాపాడుకుంది. తప్పు అంటే ఏ విధంగా అంటే తెలంగాణ ఇచ్చిన ప్రదాత అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అధ్యక్షురాలు ఈడీ కేసుల్లో ఆ రోజు ఈడీ ఆఫీస్ లో విచారణ జరుగుతుంటే అదే రోజు కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకొని రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చినటువంటి ఉదంతం మనకు తెలుసు. అంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీని ప్రదాతని, తెలంగాణ ఇచ్చిన ప్రదాతని అవమానిస్తుంటే కూడా ఆయన బీజేపీ చేసినటువంటి ఈ దాడి కన్నా ఎక్కువగా రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి గాయం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ. అయినా కానీ తన బిడ్డలాగా క్షమించి వదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, వదిలేయడమే మా తప్పైనట్టుగా ఆయనకి ఆ రోజే సస్పెండ్ చేసి పడేసింటే పీడ విరగడైతుండే. కానీ ఈ రోజు అర్ధాంతరంగా ఎన్నికలు తీసుకొని వచ్చి అటు ప్రజలకి తాగుబోతులను తయారు చేసి, యువతను పాడు చేసి, ప్రతి కుటుంబంలో తాగుబోతులను తీసుకొని వచ్చి, ఇప్పుడంటే ఎన్నిక ఉంది 4 రోజులు డబ్బు అంగు ఆర్బాటం నడుస్తుంది, ఈ డబ్బు ఇచ్చి మధ్యంతరంగా వచ్చినటువంటి వాళ్ళు కష్టపడ్డ వస్తే వచ్చినటువంటి డబ్బు కాదు, ఇమీడియట్ గా ఎన్నికలకు పోతున్నారు కాబట్టి 1,000,000 రూపాయలు, 2,000,000 రూపాయలు అక్కడ ఏరులై పారుతూ అంటే ఈ రోజు ఇటు టిఆర్ఎస్ అటు బీజేపీ అసలు తట్టుకోలేనంత లిక్కర్ మందుని అక్కడ పంపిణీ చేస్తూ
ఇరవై నాలుగు గంటలు డబ్బు ఖర్చు పెట్టడంలో పని పట్టుకొని ఉన్నటువంటి ఈ రోజు ఇంకో నాలుగు రోజులు అయితే ఎన్నికలు అయిపోతే మూడో తారీఖు తర్వాత కేల్కతం దుకాణం మంది అయిపోతుంది. నాలుగో తారీఖు తర్వాత తిరిగి చూసినటువంటి నాదుడు ఉండడు అక్కడ మునుగోళ్ళు. నివేదిత గారు, ఇందాక సుజాత గారు చెప్పింది విన్నారు మీరు, అసలు ఎందుకు వచ్చింది ఎన్నిక ఇది, ఎందుకోసం వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, రాజగోపాల్ రెడ్డిని ఎవరేమన్నారు, అసలు ఎందుకు పోయినట్టు కాంగ్రెస్ నుంచి, ఎంత ఒక బిడ్డలాగా చూసుకుంది పార్టీ, తాగుబోతులం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది మునుగోడలో అని ఆమె సుజాత గారు చెప్తున్నారు. ఏంటి అసలు మీరేం చెప్తారు నివేదిత గారు, ఎందుకు ఎందుకు రిజైన్ చేసినట్టు రాజగోపాల్ రెడ్డి, మీరేం చెప్తున్నారు ప్రజలకు ఓటర్లకి? అసలు 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా కూడా చేయకుండా పార్టీ మారి వీడియో ఆన్ చేయండి, వీళ్ళుంటే వీడియో గ్రండి. ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి రాజీనామా చేయకుండా పార్టీ మారి ఇప్పుడు వెళ్ళిపోయారు కదా. నేను ఒకటే సూటిగా పాడలేను, 12 మంది ఎమ్మెల్యేని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఇందాక అక్కగారు చెప్పినట్టు సరే అభివృద్ధి కోసమే అనుకుంటే టిఆర్ఎస్ లోకి వెళ్ళినా మేము నువ్వులు నీళ్లు వదిలేద్దాం అంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయిన 12 మంది ఎమ్మెల్యేలు ఏమి అభివృద్ధి సాధించారు ఫస్ట్ చెప్పమనండి. ఈ 12 మంది కాదు, గొర్రెల మంద ఉన్న 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు టిఆర్ఎస్ పార్టీలో. నేను వాళ్ళందరినీ నేను ఒకటే అడుగుతున్న సూటిగా, వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధి చేశారో చెప్పమనండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నాగార్జున సాగర్ లో కూడా బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఓకే, కానీ ఇప్పటి వరకు గెలిచిన నోముల భగత్ గారు ఎంత అభివృద్ధి చేశారు చెప్పమనండి. ఎన్ని ఇళ్ళు కట్టించారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు, ఎంతమందికి పెన్షన్లు, ఎంతమందికి రేషన్ కార్డులు, మినిమం ఫెసిలిటీస్ ప్రజలకి, కనీసం రోడ్లు లేవు. దిక్కు దివాలన మీద రండి మునుగోడు. 3.5 సంవత్సరాల తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదలాల్సి వచ్చిందంటే, ఈ రోజు సెంట్రల్లో లేదు, స్టేట్ లో లేదు పార్టీ, వచ్చే అవకాశం కూడా లేదు. పైన ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ కేసులని కోట్ల చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు వచ్చేది లేదు, వీళ్ళకి అయ్యేది లేదు. కేవలం ప్రజల మంచి కోసం అభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకంతో బీజేపీలోకి వచ్చారు ఆయన. వార్డు మెంబర్ కూడా నెల రోజుల ముందు రిజైన్ చేయమంటే చెయ్యరు. అట్లాంటిది తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంత ఊరుకులు పరుగులు పెట్టి ఇంత శ్రమ తీసుకొని మళ్ళీ అదే ఎమ్మెల్యే పదవి తీసుకోవటంలో అర్థం లేదు. కేవలం బై ఎలక్షన్ వస్తే తప్పించి ఇక్కడ మునుగోడుకి అభివృద్ధి జరగదు అని, ఈ కేసీఆర్ పాలన ఇక్కడ అంతం అవ్వాలంటే కూడా ఈ మునుగోడు అనేది ఒక నాంది పలకాలి ఈ కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ మీద వ్యతిరేకత తోటి వాళ్ళు విసిగిపోయి అసెంబ్లీలో కనీసం ఆయనకి మైక్ ఇవ్వకుండా, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా సతాయిస్తుంటే మరి ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ ఎట్టుపోయింది ఆ రోజు, మరి మా ఎమ్మెల్యేకి ఎందుకు టైం ఇవ్వట్లేదు, మా ఎమ్మెల్యేతో ఎందుకు మాట్లాడట్లేదు అని ఎందుకు అడగలేదు, తల్లి లాంటి కాంగ్రెస్ మేము కాదనట్లేదు. కానీ ఇప్పుడు పుట్టుకతోటి వచ్చిన కాలు చేయి, షుగర్ వచ్చి, గ్యాంగ్రీన్ వస్తే కొట్టి అవతల వారేస్తున్నారు. ఇప్పుడు మంచి జరగాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలోకి వచ్చారు. అంతే తప్పించి దీంట్లో ఏమీ లేదు. ఏదో కాంట్రాక్ట్లు ఇవన్నీ కాంట్రాక్ట్లు ఏమైనా కొత్తగా చేస్తున్నారు ఆయన? ఆయన ప్రొఫెషనల్గా కాంట్రాక్టర్. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఫస్ట్ కాంట్రాక్టర్, తర్వాత పొలిటీషియన్. ఆయన ఈ రోజు కొత్తగా కాంట్రాక్ట్లు వచ్చింది లేదు, ఆయనకు అయ్యింది లేదు. అది గ్లోబల్ బిడ్డింగ్ లో అందరితో పాటు గ్లోబల్ బిడ్డింగ్ లో ఆయన వేసి తెచ్చుకున్న కాంట్రాక్ట్ అది, 20 ఏళ్ళు. కాబట్టి అర్థం పర్థం లేని ఆరోపణలే తప్పించి ఇందులో ఏమీ లేవు. కేవలం ప్రజలకు మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసి బీజేపీ పార్టీలో నుంచి మళ్ళీ అదే ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు. ఇది ఒక ఇందాక పాల్వాయి స్రవంతి గారి కాన్వాయ్ మీద దాడి, మీరు ఆ టైంలో అక్కడే ఉన్నట్టున్నారు నివేదిక గారు. అసలు ఏం జరిగింది? నేనే ఉన్నాను. నేను ఒక మహిళని, నేను, నా డ్రైవరు, మా కజిన్ ముగ్గురమే ఉన్నాం. ఒక అబ్బాయి, 20 సంవత్సరాల అబ్బాయి నా కార్ లో మేము ముగ్గురం ఉన్నాం. అంటే ఆమె ఒక అభ్యర్థి కాబట్టి ఆమె హారన్ కొడితే నేను సైడ్ ఇవ్వలేదు. జస్ట్ ఒక పల్లెటూరుని దాటుతున్నాం మనము. ఆ ఊర్లో ఎంత అండి, సింగిల్ రోడ్ అది. నేను ఒరిజినల్ వీడియో నేను పంపిస్తా. ఇప్పుడు నేను ఎందుకులే దీన్ని చేయటం అని చెప్పి నేను దాన్ని పెద్ద చేయలేదు. మొత్తం వాళ్ళు 2 వెహికల్స్ లో ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. వాళ్ళు మొత్తం 15 మంది ఉన్నారు. ముందు వెహికల్ లో స్రవంతి గారు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు మీకు ఆ వీడియోస్ నేను పంపిస్తాను. నేను కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి 2 నిమిషాలు పడుతుందండి. నిజాన్ని అబద్ధం చేయడం పెద్ద విశేషం కాదు. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు నా మీద అసభ్యకరమైన లాంగ్వేజ్ తోటి, అసలు ఆమె కారు దిగితే కదా ఆమెకి ఏం జరుగుతుందో తెలవడానికి ముందు కార్ లో కూర్చొని ఫోన్ లో వాట్సాప్ చూసుకుంటుంది ఆమె. నా దగ్గర వీడియో ఉంది. అభ్యర్థి కారు కి హారన్ కొడితే సైడ్ ఇవ్వాలంట. ఏ రాజ్యాంగంలో రాస్తుంది, ఎక్కడ రూల్ ఉంది అది?
నాకు వీలును బట్టి వెసులుబాటును బట్టి నాది పెద్ద వెహికల్ నేను సైడ్ ఇస్తా. మనం పల్లెటూర్లలో తిరుగుతున్నాం, ఆమె కొత్త ఏమో మునుగోడు నా, ఆమె ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడే ఉన్నా మా నాన్న లెజెండ్ ఇవన్నీ చెప్తుంది ఆమె. ఏ రోడ్ లో ఆమె నన్ను సైడ్ అడిగింది, ఎంత వెసులుబాటు ఉంది అక్కడ, ఇవ్వగలుగుతామా లేదా అంటే హారన్ కొడితే సైడ్ ఇవ్వకపోతే దౌర్జన్యం చేస్తారా మా మీద? దౌర్జన్యం చేసారు కాకుండా ఉల్టా మా మీద కేసా? రమ్మని ఎవరు వస్తారు? ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఒంటరిగా దొరికాను ఈ రోజు, మేము నేను ఒంటరిగా ఉన్నా, నేను నా డ్రైవర్ తప్ప ఎవరం లేము. వాళ్ళు 20 మంది ఉన్నారు, వాళ్ళు మొత్తం నిలబడ్డ వాళ్ళందరిని ఐడెంటిఫై నేను చేస్తాను. నేను చేయమనండి, నేను నేను వీడియోస్ పంపిస్తా కదా ఇప్పుడు, నేను కూడా ప్రెస్ ఇస్తాను నేను. ఓకే, నీ వెళ్తారు ఒక్క నిమిషం. పావని, పావని దగ్గరికి వెళ్ళాం. పావని టిఆర్ఎస్ నాయకురాలు పావని ఉన్నారు. పావని, ఇప్పుడు ఈ రోజు మనము రాష్ట్రంలో ఆఫ్టర్ 2018 ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరిగినాయో మనం హిస్టరీ తీసి చూస్తే అక్కడక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. సరే, అవి హామీలు ఇచ్చారా ఇంప్లిమెంటేషన్ చేశారా అనేది సెకండరీ, కానీ అట్లీస్ట్ వాళ్ళకి హామీలన్నీ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే బై ఎలక్షన్స్ అయినాయో అక్కడెక్కడ పెన్షన్స్ వచ్చినాయి, దళిత బంధువులు వచ్చినాయి, ఈసారైతే గిరిజన బంధువు వచ్చింది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, గొర్రెల పైసలు వస్తాయి, అన్ని వస్తాయి. నేను అడుగుతున్నా ఇప్పుడు గొర్రెల పైసలు కూడా మొత్తం వేసారా? స్టేట్ మొత్తం ఓన్లీ మునుగోళ్ళ వేశారా? ఎందుకు ఓన్లీ మునుగోళ్ళ వేశారు? మరి మిగతా చోట ఎందుకు వేయట్లేదు? ఫస్ట్ బై ఎలక్షన్ మనకి హుజూర్ నగర్ లో వచ్చినాయి, అక్కడ అంతే వెంటనే రైతు బంధు పడింది. అప్పటి వరకు రైతు బంధు పెండింగ్ లో ఉన్నది, ఓన్లీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన రైతులకి వాళ్ళు రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చింది, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న నెల్లికల్ ప్రాజెక్టు జియో పాస్ అయింది, కొబ్బరికాయ కొట్టిపోయాడు సీఎం. మరి ఎటు పోయాడు? కుర్చీ వేసుకొని మరి పని చేపిస్తా అన్నాడు. మరి ఆయన కుర్చీ దొరకలేదా లేకపోతే ఏమైంది? కుర్చీ దొరకకపోతే మేము ఇస్తాం కదా కుర్చీ. అక్కడ అది అట్లాగే పెండింగ్, కనీసం డిగ్రీ కాలేజ్ లేదు మా నియోజకవర్గంలో, దానికి జియో పాస్ అయింది, ఏమైంది? కొబ్బరికాయ కొట్టారు పోయారు. అంటే రోడ్లు రాత్రికి రాత్రి రోడ్లు వేస్తారు, రాత్రికి రాత్రి ఇంకోటి చేస్తారు. ఇవాళ వచ్చి ఇక్కడ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టి మునుగోళ్ళలో కూర్చొని ఏమని చెప్తున్నారు ప్రజలకి? ఈ ఎలక్షన్ అయిన తర్వాత మీకు ఇల్లు కట్టిస్తాం. ఒక్కొక్క ఎమ్మెల్యేని నేను అడుగుతున్నా, వాళ్ళ నియోజకవర్గాల్లో ఎన్ని ఇళ్ళు వచ్చినాయి, ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు వాళ్ళు? దళిత బంధు వస్తుంది, మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఏమంటారు కదా అరిచేతిలో బెల్లం చూపించి మోచేదాకా నాకు ఇస్తున్నారు ఒక్కొక్కరిని. ఏం చేస్తున్నారండి? మొత్తం ఇళ్లలో కూర్చొని ప్రజలందరినీ గొర్రపిల్లల్లాగా ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి పిలిపించుకొని అక్కడ 10 మందిని ఇక్కడ 20 మందిని కూర్చోబెట్టి తాగించి తినిపించి మభ్య పెడుతున్నారు. కానీ నల్గొండ జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు. మనం ఎక్కడైతే దుబ్బాకలో చూసాము, హుజూరాబాద్ లో చూసాము, ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తాం మనం, అదే రిజల్ట్ వస్తుంది ఇక్కడ కూడా. సుజాత గారు, ఎస్ ఇప్పుడు మేడం గారు చెప్పినట్లా నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అంటే నియోజకవర్గం అభివృద్ధి అంటే తాగుడు తందనాలు ఆడిపించుడు తన మాటలతోనే తను విన్నాం మనం ఇప్పుడు. తాగుడు తినిపించుడు తప్ప ఏమీ లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఎమ్మెల్యేని నేను అడగమంటున్నా, నేను తినిపించి తాగిస్తే అభివృద్ధి అవుతుందా? ఒక్క నిమిషం నన్ను మాట్లాడినియండి. మీరు చెప్పారు కదా, నేను చెప్తాను. ఇప్పుడు నేను అడుగుతున్నా మీ నోట్లోనే మీరు ఒప్పుకున్నారు, నేను ఇందాక కూడా అదే చెప్పిన, మీరు గెలుస్తారనే నమ్మకము, ప్రజలకు ఏదో చేస్తారనే నమ్మకంతోనే ఈరోజు కేసీఆర్ ని మెడ వంచి పిచ్చి పనులు చేద్దామనే కదా మీ నాయకుడు, అంటే మాజీ కాంగ్రెస్ నాయకుడు ఈరోజు బీజేపీలోకి పోయాడు. నేను అడుగుతున్నా, మరి ఇంత డబ్బు పంచాల్సినటువంటి అవసరం ఏముందండి? నేను అదే అన్నాను, 12 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి చేయలేదు. నేను అన్నాను కదా వాళ్ళకు, మేము నువ్వుల నీళ్లు వదిలేసి వచ్చి నువ్వుల నీళ్ళు ఇడిచేసి వదిలేసినామని చెప్పిన కదా వాళ్ళకి, అంటే మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాదు స్వలాభం కోసం పోయిన ఎమ్మెల్యేలని మేము ఆ రోజే మా ఓటు మాకు వాపసు ఇయ్యండి, రాజీనామాలు చేయండి, లేకపోతే రాళ్లతో కొట్టి చంపుతారు ప్రజలు అని రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇచ్చింది మీరు మర్చిపోయి ఉంటారు. మేము తిట్టినటువంటి తిట్లు మీకు గుర్తు రాకపోయి ఉంటాయి. సిఎల్పిని విలీనం చేయాలని కేసీఆర్ చేసినటువంటి దుష్ట పరిణామాలు మీకు తెలియకపోయి ఉంటది, ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అసెంబ్లీలో ఏం జరిగేది మీకు తెలియదు. నేను ఒకటి అడుగుతున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 మందిని ఒక్కసారిగా రాజీనామా చేశాము అని చెప్పేసి స్పీకర్ తో రాయించుకొని వివిధ రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేది మీరు మర్చిపోయి ఉంటారు. నేను అడుగుతున్నా స్వచ్ఛందంగా రాజీనామా గురించి అయితే ఇందాకనే చెప్పిన అందరు ఎంపీపీలు జెడ్పీటీసీలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కళ్ళని రాజీనామా ఎందుకు చేయించలేదు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి అడుగుతున్నా,
సరే మీరు అన్నారు కదా ఈయన చాలా ఏదో అభివృద్ధి కోసం కుటుంబ పాలన పోవడం కోసము ఏదో చెయ్యాలి, ఈ రోజు ఎన్నికలు వచ్చిన ప్రతి ఏమంటారు ఇది బైపోల్ ఎలక్షన్స్ వచ్చిన కాడ రైతు బంధు పడుతుంది, రేషన్ కార్డులు ఇస్తున్నారు, దళిత బంధు ఇచ్చారు, గిరిజన బంధు ఇచ్చారు అంటున్నారు కదా, నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అంటే ఈ ఈ ఒక్క నియోజకవర్గం కోసం రాష్ట్రం మొత్తం గవ్వే కొత్త కొత్త పథకాలు ఏమీ రాలేదు? మీ అక్కడ మునుగోడులో కొత్తగా ఏం అభివృద్ధి చేసిందో నాకు చెప్పాలి. కాలేజీలు శాంక్షన్ చేసిందా, లేకపోతే ఇంకోటి ఏమైనా డిగ్రీ కాలేజ్ వస్తుందా, ఇంకేమన్నా అభివృద్ధి జరుగుతుందా? సరే నేను ఇంకోటి అడగాలనుకుంటున్నా, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి అని అంటే బీజేపీ పార్టీలోకి ఎందుకు పోవాలి? ఒక ప్రతిపక్ష పార్టీలో నుంచి రాష్ట్రంలో అధికారం లేనటువంటి బీజేపీ పార్టీలోకి పోయిండు, ఒక ప్రతిపక్ష పార్టీలో మరి అభివృద్ధి జరగలేదు, ప్రభుత్వం లేదు కాబట్టి అభివృద్ధి జరగలేదు అనుకుందాం, మరి అదే నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడి అంటే కాంగ్రెస్ కనీసం పోటీ కూడా రాకుంటుండే. మీకు ఇండిపెండెంట్ గా నిలబడి ఉంటే స్వచ్ఛందంగా మేమే మేమే నీకు జోహార్లు పలికి దండేసి దండం పెట్టేసి చలో నాడు అని బొట్టు పెట్టి నిన్ను పంపిస్తుంటే, మరి ఈరోజు బీజేపీలోకి పోవడానికి కారణం ఏంటి? ఏ ప్రతిపక్షంలోకి పోతే అభివృద్ధి చేస్తారు అని గ్యారంటీ? ఇంకా 6 నెలల్లో ఏమేమి తీసుకొస్తాడు? దేవిత గారు ఇంకా 2-3 కలిపి అడుగుతాను, ఒక్కసారి సమాధానం చెప్పండి. అయితే ఇప్పుడు మీరు అడిగినట్టు అభివృద్ధి అన్నారు కదా, నేను 2 నియోజకవర్గాల్లో దుబ్బాకలో గెలిచారు, ఆ తర్వాత హుజూరాబాద్ లో గెలిచారు. ఆ దుబ్బాకలో గాని ఆ హుజూరాబాద్ లో గాని ఈటల రాజేందర్ గాని రఘునందన్ గాని ఏం అభివృద్ధి చేసిందో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి తెలియజెప్పాలి. ఒక్క అభివృద్ధి ఇద్దరు చేసినటువంటి అభివృద్ధి నాకు చెప్పాలి. ఒకటి అడగాలనుకుంటున్నా, అక్కడ భూముల్ని కోల్పోతే తిరుగుతున్నారు. మీ వాయిస్ ఒక్క నిమిషం, అదేదో కాల్ వచ్చి కట్ అయింది, అదేదో కాల్ వచ్చి కట్ అయింది. సరే, భూ నిర్వాసితులు భూముల్ని కోల్పోయినరు, వాళ్ళకి జైళ్లలో పెట్టినరు, కేసులు పెట్టినరు, వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు. గత 3-4 ఏళ్ల నుంచి కేసులు. ఈ రోజు ఒక అడ్వకేట్ అయిన రఘునందన్ కనీసం వాళ్ళ పక్షాన నిలబడి కోర్టు కట్ట ఎక్కిండా. మొన్న రాజాసింగ్ కోసం తను కోర్టు కట్ట ఎక్కుతానన్నటువంటి విషయం మనకు తెలుసు. కానీ నీ సొంత నియోజకవర్గంలో భూ నిర్వాసితులకు డబ్బులు రాక భూములు పోయి పంట పొలాలు పండించే పొలాలు శస్యశ్యామలంగా పండే పొలాలు ఈ రోజు పోతే, ఇంతవరకు వాళ్ళకి మళ్ళా నువ్వు ఎన్నుకున్న తర్వాత నిన్ను ఎన్నుకున్న తర్వాత రూపాయి వచ్చిందా? నేనే దుబ్బాక ఎన్నికల్లో ప్రచారానికి పోయినప్పుడు ఒక కుటుంబం, నేను పోయినప్పుడే అక్కడ 4 రోజులు కూడా కాలేదు కుటుంబం సుసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఆ కుటుంబానికి ఎక్కడన్నా అండగా నిలబడ్డావా? ఇప్పటిదాకా కొత్తగా నువ్వు 500 కోట్లు తెస్తాను, అందులో నుంచి 1 రూపాయన్నా ఇంతవరకు కేంద్రం నుంచి తెచ్చినవా? ఈటల రాజేందర్ ఈ రోజు కొత్తగా ఇంకోటి గజ్వేల్లో పోటీ చేస్తానన్నాడు. అంటే నిన్ను నమ్మి 6 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా అయినందుకు, నిన్ను గెలిపించినందుకు ఆ ఆ నియోజకవర్గం ప్రజలకి మరోసారి మోసం చేయడానికి ఈ బీజేపీ పార్టీ ఇప్పుడు గజ్వేలు పోతుందంట. అంటే ఆలోచన చేయండి, వీళ్ళ ఆలోచనలు ఉద్దేశాలు ఎలా ఉంటాయో. అంటే గజ్వేల తర్వాత నివేదిత గారు మీరు అన్మ్యూట్ చేయండి. సుజాత గారు చెప్తున్నారు అసలు ఎందుకు మెయిన్ ఆవిడ చెప్పేది ఒకటే మాట, అసలు ఎందుకు వచ్చింది ఎన్నిక అని మీరు అన్మ్యూట్ చేయండి. ఇంకోటి మునుగోడులో ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది? ఎందుకంటే నిన్న మొన్న హుజూరాబాద్, అంతకు ముందు దుబ్బాక, సరే దానికి దీనికి పోలిక లేకపోయినా సుజాత గారు ఇందాక చాలా ప్రశ్నలు వేసిండ్రు మిమ్మల్ని, చెప్పాలి మీరు ఎందుకు తెచ్చుకున్నట్టు రాజకీయ అధికారంలో. సుజాత గారు టాపిక్ మొత్తం డైవర్ట్ చేసి క్వశ్చన్స్ వేస్తున్నారు ఇప్పుడు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ తోటి కుమ్ము, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇద్దరు ఒకటయ్యి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. అంటే మద్యం ఏర్లై పారుతున్నాయి అంటారు, ఇప్పుడు మద్యం ఏర్లై పారుతు. ఇంకోటి నేను అన్నది ఒకటి, ఆ మద్యం చేసుకున్నది కూడా ఒకటి. నేను ఏమంటున్నా, టిఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఇక్కడ ఇళ్లలో కూర్చొని తాగిచ్చి తందనాలు ఆడుతున్నారు, జనాన్ని ఆ ఇంట్లో ఇంట్లో 10 మంది 10 మంది 20 మందిని కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చి పబ్లిక్ గా తిరుగుతలేడు. పబ్లిక్ నీకు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇది చేసింది ఇది చేసింది అని వాళ్ళు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. నేను అది మాట్లాడితే మొత్తం డైవర్ట్ అయిపోయి ఇటు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అట్లా కాదు, ఒక ఎమ్మెల్యే ఉన్నారా 4 ఎమ్మెల్యేలే ఉన్నారా అని కాదు. మీరు అడిగింది ఇంకోటి ఏంటి, బీజేపీలోకి ఎందుకు వస్తున్నా వచ్చి ఇందులోకి వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారని. అదే కదా చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ అనేది మునిగిపోయిన పడవ. పైన సెంట్రల్ లో ఉన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ ఈడీ కేసులని అవని ఇవని వాళ్ళే తిరుగుతా ఉన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు, వాళ్ళు మళ్ళీ ఇక్కడ స్టేట్ లో మీరు వచ్చేటప్పుడు మీకు మీకే సఖ్యత లేదు. మీ పార్టీలో ఏం జరుగుతుందో మీ మాకంటే మీకు బాగా తెలుసు. మీలో యూనిటీ లేదు, ఏం లేదు, రోజు ఒక మాట తీరు తీరుగున్నారు మీరే.
ఎవరు ఎటు పోతున్నారో మీకే దిక్కుదిశ లేదు. ఇప్పుడు ఇట్లాంటి పార్టీలో ఉండి ఇది పోనీ మన ఏమన్నా ఒక ఆశ ఉండాలి కదా. దేవికా గారు కాకపోతే రేపు అధికారం డిస్కనెక్ట్ అయింది కదా. అవునవును పావని చెప్పండి. ఇందాక ఏంటంటే నివేదిత గారు అంటున్నారు కదా ఏంటంటే నాగార్జున సాగర్ లో నోముల భగత్ గారు ఏ పార్టీ డెవలప్మెంట్ చేసిండ్రు అది దాన్ని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు దుబ్బాకలో ఉప ఎన్నికలు వచ్చినాయి, హైదరాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చినాయి, నలుగురు ఎంపీలుగా గెలిచిండ్రు, ఆ దాంట్లో ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి వెళ్ళి కేంద్ర మంత్రి గారు ఏదన్నా ప్రాజెక్ట్ తీసుకొచ్చిండ్రా, రైల్వే ఏమన్నా తెలంగాణకు బీజేపీ ఏమన్నా నిధులు ఇచ్చిందా. ఇద్దరు గెలిచి ఇప్పుడు దుబ్బాకలు గెలిచిండ్రు, హుజరాబాద్ లో గెలిచిండ్రు, కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు, ఏ పార్టీ డెవలప్మెంట్ చేసిండ్రు. ఈయన గెలిచి మళ్ళీ ఏం చేస్తాడు, కాంగ్రెస్ లో గెలిచి ఆత్మగౌరవం అని కాంట్రాక్టులు తీసుకొని 18,000 కోట్ల కాంట్రాక్టుల కోసము రాజీనామా చేసి ఇప్పుడు మునుగోడు ప్రజలను నడి రోడ్ల మీద ఉంచి అనవసరమైన అక్కెర్రాని ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఒక సంవత్సర కాలం ఉన్నది అంతే, ఇంకొక 1 ఇయర్ ఉన్నది ఎలక్షన్స్ కి. ఇప్పుడు ఈయన గెలిచి ఆ మునుగోలు ఇది వరకు ఆ ప్రజలందరిని అడుగుతుంటే ఏమని చెప్తున్నారంటే మునుగోళ్ళ రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మాకు చేయలేదు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఒక్క కొబ్బరికాయ ఒక్క శిలాఫలకం పెట్టి ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు, మా ఊరికే రాలేదు, మమ్మల్ని మునుగోడు ప్రజలను 3.5 సంవత్సరాలుగా ఇంతవరకు మమ్మల్ని చూడలేదు అని చెప్తున్నారు ఒక్కొక్కరు. ప్రజలు అందరూ ఎక్కడైనా ఏ మండలం మునుగోడు నియోజకవర్గంలో ఏ మండలం తిరిగినా కూడా మమ్మల్ని తాకట్టు పెట్టి 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకొచ్చి మమ్మల్ని తాకట్టు పెట్టి ఉప ఎన్నికలు తీసుకొచ్చారని చెప్తున్నారు. అసలు నేను అడిగిన క్వశ్చన్ ఫస్ట్ అసలు గెలిచిన నోములు భగత్ ఏం చేశాడు అంతేందుకు నెల కింద తెలంగాణకి ఏం తీసుకొచ్చిండ్రు, లిఫ్టులు ఓపెన్ చేసి జాతికి అంకితం అని చేస్తున్నారు అంతే తప్ప ఇంతవరకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండ్రు, మిషన్ భగీరథ తోటి ప్రతి ఇంటికి నీళ్లు తీసుకొస్తున్నారు. మునుగోడులా అసలు వాటర్ కోసము ఒకప్పుడు ఫ్లోరైడ్ ఎట్లుండేది, మునుగోడుకి వాళ్ళన్న పిల్ల నీయాలంటే భయపడేటోళ్ళు, అత్యధికంగా ఫ్లోరైడ్ వంకరగా ఎట్లుండేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ బతుకులు మా మిషన్ భగీరథ తోటి మా బతుకులు మార్చిండ్రు కేసీఆర్ గారు అని చెప్తున్నారు. ఒకప్పటి తెలంగాణ రాకముందు మునుగోడు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత మునుగోడు ఎట్లున్నది, నీతి ఆయోగ్ 20 కోట్లు ఇవ్వమని చెప్పింది మిషన్ భగీరథ పథకానికి, మరి బీజేపీ ప్రభుత్వం మనకు మిషన్ భగీరథకు 20 కోట్లు ఇచ్చింది. అసలు ఈ బీజేపీ వాళ్ళ దేశానికి గాని రాష్ట్రానికి గాని ఎట్లాంటి ఉపయోగం లేవు. ఇక్కడ వాళ్ళ ఇప్పుడు నోముల భగత్ గారు ఉప ఎన్నికలు వాళ్ళ నాన్న చచ్చిపోతే వచ్చినాయి, దుబ్బాకల సోలిపేట వాళ్ళ హస్బెండ్ సుజాత గారి హస్బెండ్ చనిపోతే వచ్చినాయి. ఇప్పుడు రఘునందన్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు ఎలక్షన్స్ ఇక్కడ దేని గురించి వస్తున్నాయి అసలు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే నోముల భగత్ గారు గెలిచిన తర్వాత లాస్ట్ మంత్ లెఫ్ట్ కెనాల్ వరకు వినండి, 1,000 ఎకరాల వరకు మాకు అక్కడ ఇసుక మెట్టలు వచ్చి ఈ రోజు ఎందుకు సాగు పనికి రాకుండా తయారైంది. ఇది జరిగి 1.5 మంత్ అయింది ఈ రోజు వరకు. దాని తర్వాత 3 డేస్ మాట్లాడుతున్నారు ఎందుకండి, తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నది తీసుకొచ్చేది మీరే కదా అన్నారు. మేము ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో అని దేవుళ్ళకు మొక్కుతున్నామని మీ బండి సంజయ్ గారు మీ అధ్యక్షుల వారే అన్నారు. మంత్రాలు తంత్రాలు ఇవేంది, నల్ల పిల్లులు తెల్ల పిల్లులు ఒక రాజకీయ మునుగోడు ఎలక్షన్ల అప్పుడే ఆయన మంత్రాలు వేస్తున్నాడు, నల్ల పిల్లులు వేస్తున్నాడు, ఇవన్నీ ఏంటి అసలు, ఏంది లాజే అసలు, దేనికోసం ఎవరి లాభం కోసం
ఎవరి స్వలాభం కోసం ప్రజలను ఇట్లా ఎందుకు ఆగం చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు? ప్రజలకు చేసేది ఏముండదు, జిఎస్టీ గ్యాసులు పెంచుడు, ఆ నిత్యావసర సరుకుల ధరలు. ప్రచారమా ఇది? టిఆర్ఎస్ అంటే ఇట్లాగా ఈ అంశాలతోనే వెళ్తున్నారా? ప్రచారంలో ఎట్లా ఉంది రెస్పాన్స్? ఈ అంశాలతోటే వెళ్తున్నాం. అసలు ఎందుకు రాజీనామా చేసిండు వీళ్ళు? ఇది ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు ఇప్పుడు హుజరాబాద్ ల వాళ్ళు గెలిచి ఏం తీసుకొచ్చారు? ఆ దుబ్బాకలే గెలిచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? నలుగురు ఎంపీలు గెలిచారు, ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. ఒక్కసారన్న తెలంగాణ గురించి గాని, తెలంగాణకు ఇది కావాలి గాని అని అడిగిండ్రా ఒక్కసారన్న పార్లమెంట్ లా? ఒక్కసారన్న ఐదు రోజులల్లా గెలిచి పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిండు అరవింద్ గారు. ఇంతవరకు పసుపు బోర్డు ఊసి ఎక్కడ పోయింది? రైతులు ఎంత అలమటించిపోతున్నారు, పసుపు రైతులు అక్కడ. అసలు ఏంటి, ఎందుకు అసలు తెలంగాణలో ఎప్పుడన్నా ఇట్లాంటి సంస్కృతులు, దాడుల సంస్కృతులు ఉండేనా? ఎందుకు బీజేపీ హుజరాబాద్ లో నా మీద దాడి చేసిండ్రు, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి గారి మీద ఏంటండి? అసలు ఏంది, ఇవి యూపీ చేద్దాం అనుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారా మీ బీజేపీ వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు. బీజేపీ వాళ్ళు మోదీ గారు బేటీ బచావో బేటీ పడావో అన్నాడు కదా పావని గారు ఒక్క నిమిషం, పావని గారు బేటీ బచావో బేటీ పడావో అన్నారు కదా లైవ్ లో, HMTV లైవ్ లో. నన్ను భౌతికంగా దాడులు చేసిర్రు బీజేపీ వాళ్ళు. దాన్ని ఏమంటారు, ఒక మహిళని ఒంటరి మహిళని చేసి వందలాది మంది బీజేపీ గూండాలు నా మీద దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? దాని మీద ఈ రోజు మేము గనక యాక్షన్ తీసుకుంటే నా మీద హుజరాబాద్ లో దాడి చేసిండ్రు కారు మీద సుజాత గారు. ఇంకా బీజేపీ అనే హుజరాబాద్ ఎలక్షన్స్ అప్పుడే బీజేపీ అనేదే దాడులు, మతతత్వం ఏమన్నంటే హిందువులు అంటారు, ముస్లింలు అంటారు, జన్ ఖాతా ఏంది, జనధన ఖాతా, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పారు. 15 లక్షలు వేస్తా అని చెప్పిండు కాలాదన్ కాహే. ఎక్కడి నుంచి అసలు ఇప్పుడు మునుగోళ్ళ మీరు అసలు ఏమని ఓట్లాడుగుతారు? ఆ రాజగోపాల్ రెడ్డి మీ బీజేపీలోకి ఎందుకు వచ్చిండు? ఇప్పుడు వెంకటరెడ్డి ఆ కాంగ్రెస్ లో ఉండి వీళ్ళు అసలు కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఏంది అసలు మీ రహస్య ఉందాలా ఏంది? అసలు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి దాడులు జరిపించుకుంటారా? అసలు రేవంత్ రెడ్డి గారు ఏంది అసలు చర్యలు తీసుకోరా కోమటిరెడ్డి ఆయన వెంకటరెడ్డి గారి మీద? ఆల్రెడీ మీరు మీకు తెలియదేమో ఆల్రెడీ సస్పెన్స్ ఆర్డర్స్ వచ్చేసినాయి ఆయనకి, షోకాజ్ నోటీసులు వెళ్ళినాయి ఆయనకి. సమాధానం చెప్పకపోతే ఏం చేయాలనో పార్టీ సందేశం ఏ తెలుసుకున్నారు తెలంగాణ ప్రజలకు? ఏం సందేశం ఏ తెలుసు అసలు ఈ బీజేపీ వాళ్ళు అసలు ఏమని ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు? నివేదిత గారు మహిళల మీద దాడులు ప్రజలలో పోయి మేము ఇది తెలంగాణకు ఇది చేసినాము అని చెప్పడానికి ఏదన్నా ఉన్నదా? నివేదిత గారు అన్ని మీరు మ్యూట్ లో ఉన్నారు. మళ్ళీ మహిళల మీద దాడులు, దాడుల సంస్కృతి బీజేపీది, పావని మీద దాడి జరిగింది హుజరాబాద్ ఎలక్షన్స్ లో. మరి రుద్రమ్మ గారి మీద జరిగిందని ఏమంటారు మొన్న HMTV షోలో? రుద్రమ్మ మీద ఇప్పుడు నేను దేవిక గారు బజ్జీలు రాలి అసలు మన నోట్ల నుంచి వస్తాయి అట్లాంటి మాటలు? ఎంత మంది మగవాళ్ళు ఉన్నారు, ఒక శాసన సభ్యులు ఆయనను పట్టుకొని వాళ్ళిద్దరితో మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా నివేదిక, అసలు నాన్ స్టాప్ మాట్లాడుతుందా మీ పావని గారు? అసలు కనీసం ఇప్పుడు నేను మీకు వీడియో పంపించాను ఈ రోజు మార్నింగ్ ఏం జరిగింది అనేది. అసలు నిజ నిజాలు తెలుసుకోకుండా ఈ రోజు మార్నింగ్ ఏం జరిగింది అనేది కూడా వాళ్ళు మాట్లాడకూడదు. నేను మీకు ఒరిజినల్ వీడియో నేను పంపించాను, నేను ఇప్పుడు మీరు అదొకసారి చూపించాక మాట్లాడండి. మరి ఇప్పుడు నా మీద దాడి జరిగింది ఈ రోజు, నేను ఒక్కదాన్ని ఉన్నా, వాళ్ళు 15 మంది ఉన్నారు, వాళ్ళు 2 వెహికల్స్ ఉన్నాయి, నాది ఒక వెహికల్ ఉంది, నేను నా డ్రైవర్ ఇంకొక 20 ఇయర్స్ ఒక బాబు మా కజిన్ ముగ్గురమే ఉన్నాం మేము. చూడండి, అంటే సైడ్ హార్న్ కొడితే సైడ్ ఇయ్యలేదని వాళ్ళు మా మీద దాడి దిగారు మొత్తం.
అది వీడియో ఒకసారి చూపించండి ఒకసారి ఎవరి మీద దాడులు జరిగినా దాడులు అనే సంస్కృతి అనేది తెలంగాణ గాని భారతదేశాన్ని గాని భాగంగా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా నివేదిత గారు అంటే మహిళలు కొంచెం ఉంటది కొంచెం కన్సర్న్ ఉంటుంది కదా ఎట్లా ఉంది మహిళల నుంచి మీకు బీజేపీకి మహిళల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది దేవిక ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఏది వాళ్ళు అడిగే మెయిన్ కన్సర్న్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు లేని వాళ్ళు బాగా ఇల్లు ఇల్లు బాగా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ తర్వాత వాళ్ళు ఈ యూత్ కూడా బాగా ఏంటంటే నిరుద్యోగం ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు లేవు అనేది కూడా మహిళలు బాగా కన్సర్న్ చూపిస్తున్నారు పిల్లల్ని కష్టపడి చదివించుకున్నాము మేము అప్పు చేసా సొప్పు చేసు ఇల్లు అమ్మి పొల్ల మమ్మీ మేము పిల్లల్ని చదివించుకున్నాం ఈ రోజు పిల్లలు ఎటు కాకుండా అయిపోయారు అందులో పర్టికులర్ గా మగ పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏజ్ వచ్చినా గానీ వాళ్ళ పెళ్లిళ్ళు జరిగే పరిస్థితి లేదు పిల్లని ఇవ్వడానికి భయపడుతున్నారు ఉద్యోగం లేదంటున్నారు ఇట్లా అంటే ఇంకొకటి పెన్షన్స్ ఒకటి పెన్షన్స్ మీద కూడా బాగా ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద ఆయన చనిపోతే భార్యకి పెన్షన్ రాకపోవటము ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి బాగా మంచి రెస్పాన్స్ ఉంది అదిగాక వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి గారికి ఒక మంచి పేరు ఉంది ఒక మంచి ఇమేజ్ ఉంది ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరు వెళ్ళినా గానీ ఆయన వ్యక్తిగతంగా వాళ్లకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అదిగాక వాళ్ళు బీజేపీ వైపు కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నారు ఎందుకంటే బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలనేది కూడా బాగా వినబడుతుంది మాకైతే ఎక్కడ పోయినా కానీ ఎక్కువ కూడా అంటే నేను కోమటిరెడ్డి లక్ష్మి గారితో నేను ప్రచారంలో నేను రోజు ఒక 10 విలేజెస్ వెళ్తున్నాం మేము బాగా మహిళలు గ్యాదర్ అవుతున్నారు మాకు మంచి రెస్పాన్స్ ఉంది మహిళల్లో పావని మహిళల గురించి ఏమన్నా అంటే మన ఒక మహిళలకి అందుకే అడుగుతున్నాను నేను దృష్టికి వచ్చింది ఇంకొకటి బెదిరిస్తున్నారు టిఆర్ఎస్ వాళ్ళు పెన్షన్ ఇయ్యారంట కదా అని అంటున్నారు బీజేపీకి ఓటేస్తే మీ పెన్షన్ రద్దు అయిపోతుంది మీకు రేషన్ కార్డు రద్దు అవుతుంది అసలు పెన్షన్స్ ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలల్లో 2000 పెన్షన్ ఎక్కడ నన్ను ఉన్నదా కొత్త పెన్షన్స్ అన్ని అన్ని కాన్స్టిట్యున్సీల ఉన్న కొత్త పెన్షన్స్ అందరికి ఇచ్చిండ్రు బీజేపీలా రాజగోపాల్ రెడ్డి గారికి రాజీనామా చేస్తేనే మునుగోడుకు పెన్షన్లు వచ్చినాయని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అందులో కూడా మాయే పైసలు మాయే ప్రచారం వాళ్ళదైతుంది అన్ని ఇప్పుడు మునుగోడు ఎన్నికలని కాదు ప్రతి నియోజకవర్గంలో కొత్త పెన్షన్స్ వచ్చినాయి ఇంకొకటి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అనేది ప్రతి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిండ్రు మరి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి మరి ఎందుకు కట్టలేదో అర్థమైతలేదు ఇంకొకటి నిరుద్యోగులు బాగా అడుగుతున్నారట కదా అదే నిరుద్యోగులు అడుగుతున్నారు మాకు కూడా ఆ పిల్లలు యూత్ అంతా మా సైడే వచ్చేసిండ్రు వాళ్ళు ఏమంటున్నారంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న మోడీ గారు బజ్జీల బండిలు కనబడతలేవా అవే ఉద్యోగాలు అని మమ్మల్ని అట్లా అంటున్నాడు ఇంత వరకు కేంద్ర సంస్థలల్లో ఎన్ని ఉద్యోగాలు ఆ ఖాళీలను భర్తీ చేసిండ్రు వాళ్ళు చెప్పాలి ఆ అప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని భర్తీ చేసినామో మేము వస్తాం డెబెట్కు మేమే వస్తాము మేము ఎన్ని చేసినాం ఏమనేది మేమే చెప్తాము ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫ్లోరైడ్ రహితం చేసింది కేసీఆర్ గారు నల్లగొండను మరి మునుగోడు మర్రిగూడెం అనేది శివన్నగూడెంలో స్వామి గారు చూసిండ్రు కదా మీరు ఆయన మాటల్లో నేను ఆయనను కూడా కలిసిన మర్రిగూడెంలో 20 మంది బాధితులను కలిసిన వాళ్ళందరికీ నేను వీడియో కూడా మీకు ఫేస్బుక్ లో షేర్ చేసిన మాకు ఫ్లోరైడ్ రహితం చేసిండ్రు ప్లస్ మా వికలాంగులకు 3000 పెన్షన్లు ఇచ్చి మమ్మల్ని అంతకు ముందు ఇంట్లో అసలు సరిగా చూసుకోకపోయేటోళ్ళు ఈ 3000 పెన్షన్లు చేయబట్టి మాకు కొంచెం ఆత్మగౌరవం పెరిగింది అదే విధంగా మేము వెహికల్స్ కూడా ఇస్తున్నాం ఇది వరకు ఆ ఏంటి సబ్సిడీల వెహికల్స్ ఇచ్చేటి బట్ ఇప్పుడు పూర్తిగా సబ్సిడీ రహితంగా వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అందరికి ఇంకొకటి ఈ మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు కదా అవును వీళ్ళకు మహిళలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు బీజేపీ వాళ్లకు దేని విషయంలో అంటే గ్యాస్ మొద్దులు తల మీద పెట్టుకొని 400 కాంగ్రెస్ ప్రభుత్వం 450 రూపాయలు ఉన్నప్పుడు గ్యాస్ ధరను ఇప్పుడు బీజేపీ వచ్చినాక 1200 చేసింది ఎందుకు పెంచుతుంది అని గ్యాస్ మొద్దులు పట్టుకొని వాళ్ళకి స్వాగతం పలుకుతున్నారు ఆ ఇవన్నీ అసలు వాళ్ళు చెప్పేటి అన్ని జూటా ముచ్చట్లు అసలు బీజేపీ అంటేనే జూటా పార్టీ బీజేపీ తెలంగాణ కేసీఆర్ గారు శ్రీరామ రక్ష కేసీఆర్ గారే తెలంగాణలో ఏది చేసినా కేసీఆర్ గారే వేయాలి ఏది చేసినా కేసీఆర్ గారే చేస్తారు ఇంకొకటి పుట్టిన పసి బిడ్డ నుంచి ముసలోళ్ళ దాకా అన్ని పథకాలు అందుతున్నాయి ప్లస్ ఇంకొకటి
హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ గారు సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు, మునుగోడుల అత్యధిక రైతు బంధు, అత్యధికంగా రైతు బంధు తీసుకున్న నియోజకవర్గం మునుగోడు. నోట్ చేసుకోండి అక్క. ఇంకొకటి రైతు బీమా. నేను శివన్నగూడెంకి వెళ్ళిన 20 మంది రైతులు, 20 మంది భూమి భూస్వా అంటే ఒక ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు పన్ను వేరే కూలి పనులకు పోతారు, ఎకరం 2 ఎకరాల పొలం చేసుకుంటారు. 20 మంది వాళ్ళకి రైతు బీమా ఎట్ ఏ టైం 10 రోజులు కాగానే రైతు బీమా ఇచ్చిండ్రు 5 లక్షలు. చిన్న చిన్న పిల్లలక్క వాళ్ళకు ఆ రైతు బీమా తోటి పిల్లలను చదివించుకుంటున్నారు, 5 లక్షలు వచ్చినాయి. ప్రతి ఒక్కటక్క కేసీఆర్ గారి సంక్షేమ పథకాల మీరు కూడా తెలుసుకోండి, కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటికి రబ్జీ దేగురుస్తాను. ఇంతే ఇదే విధంగా చెప్పాలి, ఇదే చెప్పదలుచుకున్నా ప్రతి ఒక్కరు మునుగోడు నియోజకవర్గం అనేది ఇప్పుడు టిఆర్ఎస్ అడ్డా కాబోతుంది. ఇదివరకు రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉండేది, మునుగోడులో వేరే ప్రభుత్వం, సిపిఐ అన్న లేకపోతే అది కాంగ్రెస్ అని వచ్చేది, పైన వేరేది ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే పైన టిఆర్ఎస్ ఉంది, కింద కూడా మునుగోడులో టిఆర్ఎస్ రాబోతుంది. ఈ 12 నెలలలో ఎలక్షన్ రాబోయే ఇప్పుడే మేము 6వ తారీఖు మేము గెలుస్తున్నాం, గెలిచిన తర్వాత మునుగోడుకు మహర్దశ పట్టబోతుంది. నేను మాట్లాడాలను చెప్పండి చెప్పండి. పావని గారికి ఒక మాట అడగాలనుకున్నా, అంటే ప్రతిపక్షం ఉన్న చోట వీళ్ళు డబ్బులు రిలీజ్ చేయరు, 6వ తారీఖున వీళ్ళు గెలిస్తే అక్కడ బ్రహ్మరథం పడతారు, అక్కడ మంచి రోజులు వస్తాయని చెప్పకనే చెప్పిండ్రు, అంటే ఇన్ని రోజులు ఇవ్వలేదని ఒప్పుకున్నారు. ఎక్కడైతే ప్రతిపక్షాలు ఉన్నారో అక్కడ మేము నిధులు ఇవ్వలేదని వాళ్ళంతా ఆయన కాన్స్టెన్సీ పట్టించుకోలేదు, ప్రజలకి రాలేదు. 3.5 సంవత్సరాలకు వెళ్ళి ఆయన గెలిచిన తర్వాత 3.5 సంవత్సరాల నుంచి వచ్చింది ఓన్లీ ఈ 18,000 కాంట్రాక్ట్ బీజేపీ ప్రభుత్వం తోటి ఒప్పందమై రాజీనామా చేసి ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా దగ్గరకు వస్తున్నాడు అని చెప్తున్నారు ప్రజలు. కావాలంటే నేను పొద్దున మీకు ఆ వీడియోలు కూడా ఫేస్బుక్ లో షేర్ చేసుకుంటా, పావని గౌడ్ అని ఉంటది, ప్రజలతోటే మాట్లాడిస్తా. ఓకేనా దేవికా గారు? ఇప్పుడు ఒక విషయం, పావని గారు అలాగే బీజేపీ నాయకురాలు చాలా సేపు మాట్లాడారు, నాకు 10 నిమిషాలు సమయం ఇవ్వండి, క్లారిటీగా మొత్తం నేను మాట్లాడతాను. మీకు ఒక నేను లింక్ షేర్ చేశాను, వీలైతే ఒకసారి ప్లే చెయ్యండి, దాన్ని ప్లే చెయ్యండి. మాకు నేను ఆఫీస్ లో స్టూడియోలో లేను, అందుకని నాకు కొంచెం చూడండి, మళ్ళీ ఒక 2 డేస్ ఆగి ఇదే దాడి, బీజేపీ బీజేపీ గుండాలు నా మీద దాడి చేసింది చూడండి. అది 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 జస్ట్ చిన్న చిన్న విజువల్స్, HMTV వాళ్ళని మీరు కన్సల్ట్ చేస్తే నాంపల్లిలో దిశ దశ కార్యక్రమాన్ని నిర్వహించిన రోజు వాళ్ళు మొత్తం షూట్ చేసి ఉంటారు. మా వాళ్ళు కొంత షూట్ చేసింది, మీకు అక్కడ నా మీద దాడి జరిగింది, 100-200 కుర్చీలు మా మా కార్యకర్తల మీద నా మీద ఏ విధంగా విసిరారో, ఎన్ని ముక్కలైపోయినాయి ఆ కుర్చీలు మీరు చూడొచ్చు. అంటే వీళ్ళు దాడిలు చేయడం అనేది ఎంత ఆనవాయితీగా, అంతేకాకుండా మీరు నా ఒక్కదాని మీదనే కాదు, ఆ రోజు HMTV యాజమాన్యం మీద శ్రీనివాస్ గారు యాంకర్ గా ఉన్నారు, ఆయన తల మీద వేసి కొడితే కుర్చీ ముక్కలైపోయింది, తలకు తగిలింది ఆయనకి, అంత బలంగా తగిలి కింద పడి కుర్చీ ఇరిగిపోయింది. మీరు చూడండి వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీస్ మీద కూడా, వాళ్ళ ఎంప్లాయీస్ ని కూడా కొట్టారు వీళ్ళు, అంత కంటిన్యూస్ గా రభస చేసి. అంటే వ్యక్తిగత దాడులు కాదు, మునుగోడు క్షేత్రం గురించి ఒక్కసారి, దాడులు అనేది వీళ్ళు ఖండిస్తున్నారు కదా. నేను చెప్తున్నాను, ఇందాక మీతో తను ఒక మాట అనింది, మేము కూడా వీడియోలు బయట పెట్టాలంటే ఎవరొద్దన్నారండి, మీకు ఎవరైనా ఒకవేళ మీ మీద దాడి జరిగితే మీకు ఏమైనా మేమేమైనా అపోజిషన్ కి అని చెప్పేసి మహిళలను ఎక్స్క్యూజ్ చేస్తాం ఎవరి మీద ఖండిస్తాం కదా. పావని గారు మ్యూట్ చేసుకోండి మీరు. అయితే నేను అడుగుతున్నా, నేను కూడా వ్యక్తిగత దాడుల్ని నేను కూడా ఖండిస్తాను, తప్పించి దాన్ని నేను ఎంకరేజ్ చెయ్యను. ఈ విధంగా నా మీద దాడి జరిగింది అంటే తను అనాలి, మా వాళ్ళు తప్పు చేశారా, తెలియక చేస్తారా, తెలిసి చేస్తారా, తప్పు తప్పే అని చెప్పాలి. కానీ నా మీద దాడి చేశారు, మేమేం మీకు వద్దలేదు కదా. ఈ రోజు పాల్వాయి స్రవంతి ధర్నాకు కూర్చున్నారు, మీరు కూడా కూర్చొని ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అబద్ధాలు చెప్తుంది, ఇదిగో మా దగ్గర ఒరిజినల్ విజువల్స్ ఉన్నాయి. మీరు ఎందుకు కామ్గా ఉన్నారు, కామ్గా ఉంటే మౌనం అంగీకారమే కదా, మీరు ఒప్పుకున్నట్టే కదా. మీరు దాడి చేయనప్పుడు నిజాలు ఉన్నప్పుడు అంటే ఎందుకు బయట పెట్టకూడదని సుజాత గారు అంటున్నారు.
కంక్లూడ్ చేయనియండి, నేను అదొక్కటి అడగడానికే కాదు ముందే చెప్పాను, నేను నాకు కాస్త సమయం ఇవ్వండి అని. సరే ఈ రెండు పార్టీలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, అప్పుల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ 400,000 కోట్ల అప్పులు, దేశం మీద 100,00,000 కోట్ల అప్పులు. బీజేపీ నాయకుడు ఈ రోజు ప్రజల్లోకి ఏ ఎజెండా తీసుకొని వెళ్తారో ఈ రోజు ప్రజల దగ్గర మనకు ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక పావని ఒక మాట చెప్పింది, నేను దానికి అంగీకరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ హయాంలో 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ బండ ఈ రోజు 1,150 రూపాయలు, ఇంటికి చేరే వరకు 1,180 రూపాయలు అవుతుంది. అంతేకాకుండా ఈ ఎన్నికల తర్వాత మరో 500 రూపాయలు సిలిండర్ మీద పెంచబోతున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు మాత్రమే 1,150 రూపాయల సబ్సిడీలో వస్తాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఒక సిలిండర్ కొన్నా ఎన్ని సిలిండర్లు కొన్నా కంటిన్యూస్ గా 500 నుంచి 600 రూపాయలు పెంచబోతున్నారు. ఏ విధంగా మీరు మహిళలు మా దిక్కు ఉన్నారు అని అంటున్నారు? 300 సబ్సిడీ పోయి 40 రూపాయలు వేసిన ఘనత కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇదండి. ఒక్క నిమిషం, మహిళలు ఆదరిస్తున్నారు అన్నారు, ఏ విధంగా ఆదరిస్తున్నారో ఒకసారి చెప్పాలి. యువత మా దిక్కు ఉంది అన్నారు, 2 కోట్ల ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు 9 సంవత్సరాల్లో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కనీసం నా వంతు వాటా, నా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా కనీసం సుమారుగా 18 లక్షల ఉద్యోగాలు రావాలి నా తెలంగాణకి. అందులో మునుగోడు వాటా ఎంత, నా మునుగోడుకి ఎంత రావాలి? నేను అడుగుతున్నా ఈ రోజు నా మునుగోడు ప్రజల తరఫు నుంచి ఇంతవరకు ఇవ్వనటువంటి పథకాలు కేంద్రం నుంచి కొత్తగా ఏం తీసుకొస్తారు అని నేను పదే పదే అడుగుతున్నా, చెప్పట్లేదు. డీజిల్ ధర 110 రూపాయలు ఉంది, కాంగ్రెస్ ఆయనలో 55 రూపాయలు ఉండే పెట్రోల్ డీజిల్ ధర ఇప్పుడు 60 రూపాయలకు తెస్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డి ప్రజల ముందు వాగ్దానం చేస్తాడా? ఏ విధమైనటువంటి వాగ్దానాలు చేసి రేపు పొద్దున ఎన్నికలకు పోతారు? మీరు దుబ్బాకలు ఏదైతే 500 కోట్లు వాగ్దానం చేసిండో కేంద్రం నుంచి 2,000-3,000 కోట్ల రూపాయలు అంటే మేము తీసుకొని వచ్చి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ కూడా మునుగోడులో ఏం వాగ్దానాలు చేస్తారో ఒకసారి మీ ఎజెండా. ఇంకా ఎన్నికలు చాలా రోజులు లేవు, 4 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు మీ మాట, మీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు. రాజగోపాల్ రెడ్డి ఒక మాట మాట్లాడిండు, ఆయన ఒక్కొక్కసారి ఆర్పి పాల్ లాగా అయిపోతుంటాడు ఆయన. నిన్న అన్నాడు చూడండి, కేఏ పాలు 85% ఓటర్లు తన వైపు ఉన్నారంట, తను గెలిచి అధికారంలోకి వస్తాడంట. సరే అది ఏది ఏమైనా కూడా ఆర్పి పాల్ కి అడుగుతున్నాను నేను, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడంట. అంటే దేశంలో ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాకుండా దేశం నుంచి కేంద్రం నుంచి ఒక్క నియోజకవర్గానికి పెన్షన్లు ఇచ్చే ఆనవాయితీ వీళ్ళు ఏమన్నా ఎక్కడన్నా తీసుకొని వచ్చారా? అదొకటి చెప్పాలి ప్రజలకి. ఇక టిఆర్ఎస్ పార్టీ గురించి వీళ్ళు చెప్తున్నారు మా వైపు ఉంది అంటున్నారు. ఈ రోజు స్రవంతికి విపరీతమైనటువంటి ఆదరణ ఉంది. గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్సీ, 1 సారి ఎంపీ, చనిపోయినప్పుడు కూడా ఆయన ఎంపీగానే చనిపోయారు. అంత ఆదరణ ఉన్నటువంటి గడ్డ అది మునుగోడు, కాంగ్రెస్ కి గడ్డ అడ్డ. సో నేనేమంటున్నా అంటే ఆమె వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ గా నిలబడితేనే 30,000 ఓట్లు పడినాయి. కాంగ్రెస్ ట్రెడిషన్ ఓట్లు సుమారుగా 30% ఓట్లు ఉంటాయి. అక్కడ 30% వదలండి, కనీసం ప్రతి నియోజకవర్గంలో 35,000 నుంచి 40,000 ఓట్లు కాంగ్రెస్ ట్రెడిషన్ ఓట్లు ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. ఇవి అవి కలిపితే మాకు 80,000 ఓట్లు సాధారణమైనటువంటి ఓట్లు మాకు పడతాయి అనే నమ్మకం మాకుంది. ఇంకోటి ఒక ఆడపిల్ల మహిళ కొంగు చాచి ఓట్లు అడుగుతోంది, మేము ఏ తప్పు చేయలేదు, కాంగ్రెస్ ఆయన దొబ్బేయలేదు, కాంగ్రెస్ ఏ అన్యాయం చేయలేదు, ప్రతిపక్షంగా మాట్లాడడానికి ఒక అవకాశం మరోసారి ఇయ్యమని ఓట్ అడుగుతుంది. మా దగ్గర డబ్బులు లేవు, వీళ్ళిద్దరు పార్టీలకు ఉన్నట్లు మా దగ్గర డబ్బులు లేవు. ఈ రోజు 18,000 కోట్లు 23,000 కోట్లు కాంట్రాక్ట్ తెచ్చుకొని అందులో నుంచి 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే రాజగోపాల్ రెడ్డి ఆ నియోజకవర్గానికి పంచుతున్నాడేమో ఆయన దగ్గర. లాస్ట్ వన్ లైన్ అదే టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది. హుజూరాబాద్ లో అయితే 6,000 కోట్లు ఖర్చు పెడుతుంది, ఇక్కడ 1,000 కోట్లు అన్న ఖర్చు పెడుతుంది, 2,000 కోట్లు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఖర్చు పెడతారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీళ్ళు ఖర్చు పెడతారు. కానీ కేవలం ప్రతిపక్షాల్లో కొట్లాడడానికి మాత్రం మాకు ఒక ఓటు వేయమని, మాకు ఒక ఇంకోసారి అవకాశం ఇమ్మని కొట్లాడుతున్నాం. మేమేం తప్పు చేయలేదు, మాకు కాంగ్రెస్ కి పనిష్మెంట్ వద్దు అని కాంగ్రెస్ పార్టీ ఒక మహిళా నాయకురాలు మహిళగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 11 సార్లు ఎన్నిక జరిగినా అక్కడ మహిళకు అవకాశం కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ఆమెకి ఇవ్వవలసిందిగా సీతక్కకు తోడుగా శ్రవంత్ అక్కను పంపించమని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఓకే నివేదిత గారు.
మీరు సరే ఇప్పుడు వీటి సమాధానాలకు ఒక రోజంతా పడుతుంది కానీ కొన్నిటికన్నా మీరు ఆన్సర్ ఓవరాల్ గా నేను ఒకటి చెప్పొచ్చేది అసలు స్కీమ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వి మా పేరు ఒకలేది ఏమంటారు కదా వీళ్ళేమో మొత్తం లేబుల్ వీళ్ళు వేసుకొని ఇప్పుడు ప్రతి స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇది పెన్షన్ల మా వాట లేదా దేంట్లో మా వాట లేదు చెప్పండి మీరు కేసీఆర్ కిట్ లో మా వాట లేదా ప్రతి దాని ఆఖరికి మేము వేసిన మూడు టీకాల వ్యాక్సినేషన్ కూడా కేసీఆర్ గారు ప్రతి ఇంటి మీద స్టిక్కర్లా తీసుకున్నారు ఎవరికి తెలియదండి ప్రజలు కూడా ఏమంత పిచ్చోళ్ళు కాదు అన్ని స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినవే ఏం మాట్లాడుతున్నారు బతుకుంటే రైతు బంధు ఇస్తారు చచ్చిపోతే రైతు బీమా ఇస్తారు రైతు బంధు మీరు పూర్తి చేయని దేవిక ఏంటి ఆమెనే మాట్లాడుతున్నారు ఇప్పుడు రైతు బంధు 10,000 ఇస్తే సబ్సిడీలని కట్ చేసేసుకున్నారు యూరియా మీద సబ్సిడీ ఉందా ఇప్పుడు కొనుగోలు ఏదైనా పనిముట్లు కొంటే వాటి మీద సబ్సిడీ ఉందా ఆ దేనికి ఉన్నాయి చెప్పండి ట్రాక్టర్ కొంటే సబ్సిడీస్ అన్నిటి మీద సబ్సిడీస్ కట్ చేసి వాళ్ళకి 10,000 ఇచ్చి 40,000 రూపాయలు ఒక్కొక్క రైతు ఈ రోజు లాస్ అవుతున్నాడు దాని మీద బతుకుంటేనేమో రైతు బంధు చచ్చిపోతే రైతు బీమా అంతేగాని బతుకున్న రైతుకి ఏదైనా అకాల ఏదైనా ఏదైనా విపత్తు కలిగి ఆయనకి ఏదైనా నష్టం జరిగితే ఏముందండి వాళ్ళకి ఈ రోజు ఫసల్ బీమా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్ కూడా వాళ్ళు తెలంగాణలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఏమనంటే నాగార్జున సాగర్ అంటే ఒకటే అడుగుతున్నా ఈ రోజు నాగార్జున సాగర్ లో లెఫ్ట్ కెనాల్ గండిబడి మొత్తం 6 లక్షల ఎకరాలు మొత్తం ఎండిపోయాయి మాట్లాడు రైతుల గురించి నువ్వు ముందు తెలంగాణ రైతుల గురించి మాట్లాడు నా నాగార్జున సాగర్ లో నెల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఏమంత ఆషామాషిగా ఉందా మీకు రైతులంటే మరి మొత్తం 1,000 ఎకరాలు ఈ రోజు కనీసం దాని మీద ప్రైమరీ రిపోర్ట్ దియలేదు ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఎందుకు దియలేదు నేను అడుగుతున్నా ఇసుక మెట్టలు వచ్చి మొత్తం నా రైతులంతా అల్లాడుతున్నారు ఇక్కడ 1,000 ఎకరాలు మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి మొత్తం నిడమనూరు మండలంలో ఎక్కడ పోయాడండి భగత్ ఎక్కడ నిద్రపోతున్నాడు పోయి కనీసం అసెంబ్లీలో దాని మీద ఊసేలేదు ఇది ఇన్సిడెంట్ జరిగిన వితిన్ ఎంత వితిన్ అసెంబ్లీ జరిగింది 3 రోజులు అసెంబ్లీలు ఎక్కడ నిద్రపోయాడండి మీ ఎమ్మెల్యే అరే గెలిచిన 86 ఎమ్మెల్యేలను వాళ్ళ రిపోర్ట్ ఇవ్వమనండి ఏం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారు ఇవన్నీ విడిచిపెట్టి రాష్ట్రం అంతా వదిలిపెట్టిపోయి బీహార్ పంజాబ్ అంటారు ఏంటండి ఇక్కడ రైతులు చచ్చిపోతుంటే అక్కడ చెక్కులు పంచుతారు పోయి ఇదా మీ గొప్పతనం అన్ని మోడీ చేసే స్కీమ్స్ తీసుకొచ్చుకొని కేసీఆర్ అని చెప్తున్నారు అరే ఎంత ఎంత సంపాదించుకున్నారు 4 కుటుంబం చెప్పండి నాకు ఈ రోజు కవిత పరిస్థితి ఏంటి 800 లిక్కర్ షాప్స్ ఉన్నాయంట బెల్ట్ షాప్స్ ఢిల్లీలో దాని మీద మాట్లాడండి ఏం మాట్లాడతారు మీరు ఎంతసేపు గ్యాస్ మీద ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్ ఈ రోజు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్ ఏముంది ఈ రోజు తెలంగాణ మాట్లాడే మీరు చెప్తారు కాదు నేను అడుగుతున్నా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పెట్రోల్ రేట్ ఏముంది ఇక్కడ తెలంగాణలో ఏం రేట్ ఉంది పక్కన కర్ణాటక బార్డర్ కూడా ఏం రేట్ మనకి పెట్రోల్ దొరుకుతుంది చూద్దాము గ్యాస్ సిలిండర్ మీద కూడా 300 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది ఇదండి లెక్కలు చెప్పండి మొత్తం రేట్లు పెంచారు ఏమని అంటే గ్యాస్ అంటారు గ్యాస్ ఎంత అవుతుంది చెప్పండి మీరు నెలకి 2 సిలిండర్లు రాష్ట్రంలో సుజాత గారు మీరు మాట్లాడినప్పుడు పావని తాగుతుంది నివేదిత గారు మాట్లాడినప్పుడు ఇద్దరు తాగున్నారు మంతు ముగ్గురం ఉన్నాము ముగ్గురు లైన్ లో ఉన్నాము సుజాత గారు సైలెంట్ గా అన్ని వింటున్నారు
ఆమె పాపం ఎంత ఆలకపోటి వింటున్నారు కదా ఇబ్బంది లేదండి అందుకే మేము వినగాల్చుకోలే మీ మాటలు నివేదిత గారు ప్లీజ్ ప్లీజ్ గుట్టవంచు చెప్పు మళ్ళీ చూడడానికి నాటి మహిళకి ఇదండి రెస్పెక్ట్ ఇప్పుడు ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇది ఈ దౌర్జన్యం తట్టుకోలేకనే ప్రజలు కూడా అడుగుతున్నారు మాకు మార్పు కావాలి అని మాకు మార్పు ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను ఇవన్నీ గెలిపించుకోరు చూద్దాం టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్ ఓకే 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 ఇట్లా మీరు మంచిగా మాట్లాడతారు మనకు ఓపిక ఉంటదని ముగ్గురిని తీసుకుంటారు ఎట్లా విన్నారు నేను ఎట్లా విన్నా మీ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు ఎట్లా అండి రైతు వేదికలు ఉన్నాయా అండి పరిపాలించే రాష్ట్రాలు రైతు బీమా ఉన్నదా కేసీఆర్ డెవలప్మెంట్ మీద మాట్లాడమనండి మునుగోడు ఎలక్షన్ దేనికి వచ్చింది అది మాట్లాడండి బీహార్ పంజాబ్ చెప్పాలి అక్కడిక్కడ తిరుగుతారు అంతే తప్ప ఏం లేదు ఇప్పుడు 18,000 కోట్ల కాంట్రాక్ట్ రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చారు అదే 18,000 కోట్ల కాంట్రాక్ట్ 18,000 కోట్లు ఉన్నోడు అభివృద్ధి కోసం ఇర్రి అని మా జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు చెప్పారు మా కేటీ రామారావు గారు చెప్పిండ్రు ఆ మేము ఎన్నికల నుంచి తప్పుకుంటాం ఆ 18,000 కోట్లు మేము ఎన్నికల నుంచి తప్పుకుంటాం ఓకేనా మా పెద్దలు మంత్రి వర్యులు ఇద్దరు మంత్రి వర్యులు కేటీఆర్ గారు చెప్పారు జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పారు మేము కూడా చెప్తున్నాం ఇప్పుడు 18,000 కోట్లు మునుగోడు చేరు ఓకే కన్క్లూడ్ చేద్దాం ఇంకా సుజాత గారు కన్క్లూడ్ చేద్దాం ఓకే ముగ్గురికి కూడా థ్యాంక్ యూ గంట సేపు మంచి చర్చ జరిగింది మునుగోడు అప్డేట్స్ మీద మీరు మళ్ళీ అందుబాటులో ఉండండి మాట్లాడుకుందాం చర్చించుకుందాం మంచి అంశాల మీద ఇట్లాగే థ్యాంక్ యూ ముగ్గురికి కూడా నమస్తే మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా